చేతిలో దుబ్బాకి పట్టుకుని కనపడ్డ వాళ్లనల్లా కాల్చి పడేస్తాడని బెదిరిస్తాడు. అమాయక ప్రజల్ని పరుగులు పెట్టిస్తాడు. దొరికిన కాడికి దోచుకుంటాడు. కానీ పోలీసులు మాత్రం అతగాడికి తమదైన స్టైల్లో చెక్ పెట్టారు. విశాఖలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ గసగసాలు ఎట్టకెలకు పోలీసులకు చిక్కాడు. ఆవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF వాలిడ్ టిల్ 8th మార్చ్. దండుబాల్యం బ్యాచ్ అంటూ డమ్మి పిస్టల్తో బెదిరించి ఖరీదైన ఫోన్లు రాబరీ చేస్తున్న ధోని సతీష్ అలియాస్ గసగసాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ తుపాకీతో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడని వరుస కంప్లైంట్స్ రావడంతో నిఘా పెట్టిన పోలీసులు గసగసాలతో పాటు వంశీ కుమార్ అనే అతడి అనుచరుని కూడా అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్ అకృత్యాలు ఏంటో డీసీపీ మాటల్లో మీరే వినండి. ఎంఈ పిస్టల్ తోటి బెదిరించి ఆయన దగ్గర 2,500 రూపాయల క్యాష్, అదేవిధంగా ఒక మొబైల్, అతని దగ్గర ఐఫోన్ ఒకటి కలుగుతుంది తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద యాక్టివ్గా ఉన్నటువంటి రెవెన్యూ షూటర్. ఈ రాబరీ కేసుతో కలిపి ఇతని మీద మొత్తం 30 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. దీంట్లో 12 కేసుల్లో ఇప్పటికీ ట్రయల్ నడుస్తూ ఉంది, కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉంది. ఇంతకు ముందు అతని మీద పీడీ యాక్ట్ కూడా 2015 3 కేసుల్లో కూడా అతని మీద కన్విక్షన్ కూడా రావడం జరిగింది. సో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, ఎవరైనా కానీ ఇటువంటి రెవడీ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరు, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది.